హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏడవ తరగతి సోషల్ రెండవ పాఠం అడవులు గురించి తెలుసుకుందాం అడవులు అంటే ఏంటంటే విశాలమైన ప్రాంతంలో సహజ సిద్ధమైన వాతావరణంలో సహజ పరిస్థితుల్లో చెట్లు విస్తారంగా పెరగడాన్ని మనం అడవి అని అంటాం ఈ అడవులు అనేవి స్థితి వాతావరణము నేలలు అనే వాటి మీద ఆధారపడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి కొన్ని రకాలుగా కూడా ఉంటాయి అసలు స్థితి శీతోష్ణ స్థితి అంటే ఆ ప్రాంతంలో ఉండే ఉష్ణోగ్రత అవపాతం వీటి ఆధారంగా మనం స్థితిని ప్రపంచంలో ఏడు మండలాలుగా విభజించాం అవి భూమధ్యరేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం ఈ భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం అనేది భూమధ్య రేఖకు ఐదు డిగ్రీల నుంచి పది డిగ్రీల వరకు ఉత్తర ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నది ఈ ప్రాంతంలో సగటున నూట యాభై సెంటీమీటర్ల అవపాతం కలిగి ఉంటుంది ఈ వాతావరణము చెట్లు పెరగటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ దట్టమైన అట అడవులు ఉన్నాయి అందువలన అడవులు ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతంలో జనాభా తక్కువగా ఉంటారు ఈ ప్రాంతంలో ఉండే జనాభా ఎవరంటే రెడ్ ఇండియన్సు పిగ్నీసు వీళ్ళు అయితే ఈ ప్రాంతంలో పెరిగే అడవులను మనము సెల్వాలు అంటాము ఏమంటాము సెల్వాలు అంటాము ఈ ప్రాంతాల్లో ఈ భూమధ్య రేఖ శీతోష్ణస్థితి ప్రాంతంలో రెడినియన్స్ ఉన్నారు వీళ్ళు అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఉంటారు అలాగే పిగ్మీలు వీళ్ళు కాంగో నది పరివాహక ప్రాంతంలో ఉన్నారనమాట వీరి ముఖ్య వృత్తులు వేట మరియు పోడు వ్యవసాయం ఇది భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం యొక్క వివరణ పూర్తిగా ఇక రెండోది రెండోది సవన్నాలు సవన్నాలు భూమధ్య రేఖకు పది డిగ్రీల నుంచి ఇరవై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న విస్తరించి ఉన్న దీన్ని సవన్నాలు అని అంటారు ఇక్కడ భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతంలోనేమో దట్టమైన అడుగులు ఉన్నాయి అలాగే భూమధ్య రేఖకు ఉన్నతంగా వెళ్ళే వెళ్ళే వైపు ఈ అడవులు గడ్డి భూములుగా మారాయి ఇక్కడ ఈ అడవుల్లో పెరిగే గడ్డి ఒకటి నుంచి ఆరు మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఇక్కడ ప్రజలకు ముఖ్య జీవనాధారం పశుపోషణ ఈ సవర్ణాలు ఎక్కువగా ఉన్న దేశం కెన్య మూడవది ఎడారి ప్రాంతాలు ఖండాలకు పశ్చిమాన పదిహేను నుంచి ముప్పై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఈ ఎడారి ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి వీటిలో పెద్ద ఎడారి సహారా ఎడారి ఎడారిలో మొక్కలు ఎలా ఉంటాయో తెలుసు కదండి చిన్న చిన్న ఆకులు ముళ్ళ పొదలు వంటివి ఇక్కడ ఉంటాయి ఎందుకంటే ఆ ఎండలని తట్టుకోవడానికి మరియు ఎక్కువ నీరు నిల్వ ఉండటానికి చిన్న చిన్న ఆకులు బెరడు ఎక్కువగా ఉంటుంది వాటికి అయితే ఇక్కడ ప్రజలు మాత్రం గొర్రెలు ఒంటెలు మేకలు వంటివి పెంచుకుంటారు వా వాళ్ళ ఆ జంతువుల నుంచి వచ్చే పాలు మాంసం వీటి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు ఈ ఎడార ప్రాంతాలకి ఉదాహరణ ఇరాన్ నాలుగోది మధ్యధర శీతోష్ణస్థితి ప్రాంతాలు ఈ మధ్యధర శీతోష్ణ శీతోష్ణస్థితి ప్రాంతం అనేది అంటార్కిటక అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల్లోనూ పశ్చిమ తీరాల్లో ఈ విధమైన శీతోష్ణ స్థితి విస్తరించి ఉంది అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వేసవిలో పొడి వాతావరణము శీతాకాలంలో ఒక మాదిరి నుంచి అధిక వర్షపాతము కలిగి ఉంటుందన్నమాట ఇక్కడ ఆలివ్ కార్క్ వంటి వృక్షాలు పెరుగుతాయి అలాగే విశాలమైన పత్రాలను కలిగి ఉన్న చెట్లు ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట ఈ ప్రాంతము సతత హరిత అరణ్యాలను కలిగి ఉంటుంది సతత హరిత అరణ్యాలను కలిగి ఉంటుంది ఇక్కడ విశాల క్షేత్రాలు చాలా ఎక్కువ భూమి ఎక్కువ మొత్తంలో ఎక్కువ భూమిలో వ్యవసాయం చేస్తారు అది ఏ వ్యవసాయం చేస్తారంటే వాణిజ్య వ్యవసాయం చేస్తారు అలాగే పశుపోషణ పశుపోషణ కూడా చేస్తారు ఇవన్నీ అధునాతన యంత్రాల సహాయంతో చేస్తారన్నమాట దీనికి ఉదాహరణ ఏంటంటే ఫ్రాన్స్ ఐదోది స్టెప్పీలు ఈ స్టెప్పీలు అనేవి శీతోష్ణ స్థితి విశాల ఖండ అంతర్గత మైదానాల్లో విస్తరించి ఉన్నాయి ఇక్కడ అధిక ఉష్ణోగ్రత చలి కలిగి ఉంటాయన్నమాట శుష్క ప్రాంతం దీన్ని అర్ధ శుష్క ప్రాంతం అంటారు ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత చలి ఎక్కువగా అన్నమాట కాబట్టి ఇక్కడ వృక్షాలు పెరిగే అవకాశం లేదు గడ్డి భూములు చిన్న పొదలు ఉంటాయి ఇక్కడ ప్రజలు కూడా వ్యవసాయం విస్తృత వ్యవసాయం చేస్తారు దీనికి ఉదాహరణ ఉక్రెయిన్ ఆరు టైగా ప్రాంతం టైగా ప్రాంతం అనేది ఇది ఉత్తరార్ధగోళంలో యాభై ఐదు నుంచి డెబ్బై డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది దాకా మనం ఈ అక్షాంశాలు ఉత్తర దక్షిణ అక్షాంశాలు అని చెప్పుకున్నాం ఇప్పుడు ఈ టైగా ప్రాంతం మాత్రం అక్షాంశమే యాభై ఐదు నుంచి డెబ్బై డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉత్తరార్థ ఘోరంలో విస్తరించి ఉంది ప్రపంచంలోని అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతాల్లో ఇది ఒకటి ఇది ప్రపంచంలో అతి పెద్ద సతతా హరిత అరణ్యాలను కలిగి ఉన్న ప్రాంతం ఇక్కడ ఫర్వాణిజ్యము ముఖ్యమైనది మరియు ఆకర్షణీయమైనది ఈ టైగా ప్రాంతంలో సతతహరితారణ్యాలు ఎక్కువగా ఉన్నాయి టండ్రా ప్రాంతం ఈ ఏడో ప్రాంతం టండ్రా ప్రాంతం టండ్రా అంటే మంచుతో కప్పబడిన ప్రాంతం అనర్థం ఇది ఆర్కిటిక్ మరియు ధ్రో ప్రాంతాల మధ్యలో విస్తరించి ఉంది ఇక్కడ ఈ ప్రదేశమంతా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి ఇక్కడ వృక్షాలు పెరగలేవు వాటికి వాతావరణం అనుకూలించదు కాబట్టి ఇక్కడ ప్రజలు జంతువుల మీద ఆధారపడతారు ఈ ప్రాంతానికి ఉదాహరణ ఉత్తర రష్యా ఇవి ప్రపంచంలో స్థితిని బట్టి విభజించిన ఏడు ప్రాంతాలు శీతోష్ణ స్థితిని శీతోష్ణ స్థితిని బట్టి విభజించిన ఏడు మండలాలన్నమాట మీద వీటి మీద ప్రతి టెట్లో కానీ ప్రతి డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతున్నాడు ఇవన్నీ ఈ పేర్లు ఒక నాలుగు టాండ్రా ప్రాంతం అని రేఖ ప్రాంతం అని సవన్నాలు అని ఈవైపు ఈ పేర్లు ఒకవైపు ఇచ్చి వాటికి సంబంధించి డిగ్రీలు ఐదు టు పది డిగ్రీలు పది టు ఇరవై డిగ్రీలు పదిహేను టు ముప్పై డిగ్రీలు అని ఒకవైపు ఇచ్చి మ్యాచ్ చేయమంటాము లేదా ఒక ఈ ప్రాంతంలో పెరిగే అడవులను ఏమని పిలుస్తారు ఇప్పుడు భూమధ్యరేత ప్రాంతంలో పెరిగే అడవులను ఈ పేరుతో పిలుస్తారు ఏమని పిలుస్తారు సెల్వాలు అంటారు ఇలాంటి ఇలాంటి బిట్స్ అడుగుతున్నారు లేకపోతే ఈ రష్యా లేదా ఉక్రెయిన్ ఈ దేశాలు ఈ ప్రాంతానికి చెందినవి ఈ విధంగా బిట్స్ అడిగే అవకాశం ఉంది ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి అడవులు అడవి అంటే విశాల ప్రాంతంలోని సహజ పరిస్థితుల్లో చెట్లు పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని మనం అడవి అని పిలుస్తాం ఈ అడవి అనేది వర్షపాతం నేలలు నీటి ప్రవాహ నియంత్రణ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణ పర్యావరణ సమతుల్యత మొదలైన వాటిని అడవులు ప్రభావితం చేస్తాయి అలాగే ఆది జాతులు ఆదిమ జాతులు నివసించటానికి ఈ అడవులే ప్రధాన స్థావరాలు కలప ఇతర విలువైన వస్తువులు అడవిలో మనకి లభిస్తాయి ఇవి ముడి పదార్థాలైన కలప వెదురు బీడియాకులు తేనె లక్క మూలికలు వంటి వాటిని మనం అడవుల నుంచి పొందుతున్నాము అలాగే ఈ అడవుల్లో మేకలు గొర్రెలు వంటి జంతువులని పెంచుతూ వాటికి పశువుల మేత అనేది మనకి అడవులోనే లభ్యమవుతుంది అయితే భారతదేశం భారతదేశంలో అడవులు ఐదు రకాలుగా విభజించారు అవి సతత హరిత అరణ్యాలు ఆకురాల్చు అరణ్యాలు ముళ్ళ అడవులు మడ అడవులు ఐదోది పర్వత ప్రాంత అడవులు అడవులు శీతోష్ణస్థితి వర్షపాతం నేల రకం అనే అంశాల ఆధారంగా ఐదు రకాలుగా విభజించారు మొదటిది సతత హరిత అరణ్యాలు రెండవది ఆకురాల్చు అరణ్యాలు మూడు ముళ్ళ అడవులు నాలుగు మడ అడవులు ఐదు పర్వత ప్రాంత అడవులు అయితే భారత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం అడవులను మూడు రకాలుగా విభజించింది అవి రిజర్వు అడవులు రక్షిత అడవులు వర్గీకరించని అడవులు రిజర్వు అడవులు వీటి ప్రత్యేకత ఏంటంటే వేట మేత వంటి కార్యకలాపాలను ఇక్కడ చేయకూడదు నిషేధించారు ఇవి ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి రిజర్వు అడవులు అనేవి ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి రెండవది రక్షిత అడవులు రక్షిత అడవులు ప్రత్యేక వృక్షజాలం జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేసిన అడవులను రక్షిత అడవులు అంటారు ఇక్కడ ఎక్కువ నష్టం కలిగించడానికి ఈ అడవులు అనుమతించబడవు వర్గీకరించని అడవులు ఇవి మామూలుగా ప్రజలు జీవనోపాధికి పశువుల మేతకు వంట చెరుకు వంటివి తెచ్చుకోవడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు మొదటిది సతత హరిత అరణ్యాలు అధిక సాంవత్సరిక వర్షపాతం అంటే రెండు వందల సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి ఇక్కడ వృక్షాలు పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి ఈ రకమైన వాతావరణ పరిస్థితుల వలన కొమ్మలు విస్తరించబడి గొడుగుల్లాగా పెద్ద పెద్ద చెట్లు మనకు కనిపిస్తాయి ఈ అడవులు ఏడాది పొడుగునా పచ్చగా ఉండటం వలన వీటిని సతత హరిత అరణ్యాలు అని అంటారు ఇవి భారతదేశంలో హిమాలయాలు ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ కనుమలు కేరళ ఈ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి ఈ అడవుల్లో ముఖ్యమైన వృక్ష సంపద మహాగని ఎబోని రోజ్వుడ్ ఐవరీవుడ్ ఇవి అలాగే ఇక్కడ ఉండే జంతువుల్లో లయన్ టయాల్డ్ మకాక్ అంటే సింహపు తోక వంటి తోక కలిగిన కోతి ఇంకా కొన్ని రకాల సరిసృపాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి రెండోది ఆకురాల్చు అడవులు ఆకురాల్చు అడవులు అంటే ఆకులను ఒక సమయంలో ఈ అడవుల్లో చెట్లన్నీ ఆకులు రాల్చుతాయి అయితే ఈ ఆకురాల్చు అడవులు ఉండటానికి డెబ్బై నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం అవసరం ఈ డెబ్బై నుంచి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం లోపల ఉన్న శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతాల్లో ఈ ఆకురాల్చు అడవులు పెరుగుతాయి ఇవి భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి అయితే ఈ అడవుల్లో పెరిగే ముఖ్యమైన వృక్ష సంపద ఏంటంటే టేకు సాల్ వెదురు రోజూట్ చందనము వేప ఈ ఆకురాల్చు అడవులు కాలంలో బాష్పోత్సేకాన్ని తగ్గించడం కోసం తమ ఆకులను రాలుస్తూ ఉంటాయి ఇక్కడ ఈ అడవుల్లో ఉండే జంతు సంపద జింకలు కుందేళ్ళు ఏనుగులు పులులు చిరుతలు ఇంకా నెమళ్ళు ఇంకా వివిధ రకాల పక్షులు కూడా ఈ అడవుల్లో నివసిస్తుంటాయి మూడోది ముళ్ళ మరియు పొద అడవులు ఈ ముళ్ళ మరియు వద అడవులు అనేవి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలు అంటే శుష్క ప్రాంతాలలో ఇవి పెరుగుతాయి ఎక్కువ అధిక ఉష్ణోగ్రత ఉండి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ చెట్లు పెరగటానికి అడవులు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ అడవులలో చెట్లు ముళ్ళతోనూ వదలతోనూ ఉంటాయి ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడ మొక్కలు ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సాకాన్ని తగ్గించడానికి సహాయపడతాయి దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఈ ముళ్ళ పొదల ముళ్ళ అడవులు ఎక్కువగా ఉన్నాయి ఈ ముళ్ళ అడవుల్లో పెరిగే వృక్షాలు ఏంటంటే అదే మొక్కలు లేదా పొదలు ఏంటంటే అకేషియా బ్రహ్మజముడు నాగజముడు తొమ్మ దీన్ని బాబుల్ అని అంటారు రేగు ఇవి ఎక్కువగా పెరిగే వృక్ష జాతులు నాలుగు మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు అంటారు ఈ మడ అడవులు అనేవి సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతాయి వీటిని సముద్ర తీర ప్రాంతం యొక్క సహజ రక్షకాలు అని కూడా అంటారు అలాగే చిత్తడి అడవులు అని కూడా అంటారు అయితే ఇక్కడ పెరిగే మొక్కలు ఈ ఉప్పు నీటి యొక్క లవణీయతను తట్టుకునే శక్తి ఉంటుంది అలాగే ఈ మొక్కలకి వేర్లు ఉంటాయి కదా అవి భూమి పైకి వచ్చి శ్వాసను తీసుకునే విధంగా వీటి వేర్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ మడ అడవుల్లో పెరిగే చెట్లు వృక్ష సంపద ఏంటంటే మడ తెల్లమడ సుందరి పొన్న బొడ్డు పొన్న ఇక్కడ మనం విలక్షణమైన జంతు సంపదను మరియు చేపలను చూడవచ్చు ఈ మడ అడవులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతంలో ఈ మడ అడవులు ఉన్నాయి పర్వత అడవులు ఐదవది పర్వత అడవులు ఇవి పర్వత ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి చల్లని శీతోష్ణస్థితి కలిగిన వాతావరణం ఇవి పెరగటానికి అనుకూలం ఇక్కడ పెరిగే చెట్ల యొక్క ఆకులు త్రిభుజాకారంలో ఉండి వాటి మీద పడే మంచు ఎప్పటికప్పుడు కిందకి కారటానికి వీలుగా అనువుగా పెరుగుతాయి ఇక్కడ ఈ అడవుల్లో స్ప స్పర్ ఫర్ర విల్లు దేవదారు సిల్వర్ ఫర్ అనేవి ఇక్కడ లభించే వృక్షాలు అయితే ఈ అడవులు ఎక్కువగా హిమాలయ ప్రాంతాల్లోని కొన్ని శృంగాకారపు అడవులు ఈ ప్రాంతాల్లో లభించే జంతువులు ఏంటంటే ద్రోపు జింక మరియు మంచు చిర మంచు చిరుత ఈ రెండు ఈ ప్రాంతాల్లో నివసించే జంతువులు ఇంతవరకు అడవులు అడవులు రకాలు ఐఎస్ఎఫ్ఆర్ ఐఎస్ఎఫ్ఆర్ రెండు వేల పంతొమ్మిది ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం భారతదేశంలో ఎనిమిది లక్షల ఏడు వేల రెండు వందల డెబ్భై ఆరు చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంతో కప్పబడి ఉంది ఇది మొత్తం భూభాగంలో ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం అంటే మన భారతదేశం ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అడవుల విస్తీర్ణం పరంగా పదవ స్థానంలో ఉంది అలాగే పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండులో జాతీయ అటవీ విధానం లెక్కల ప్రకారం మనకి ముప్పై మూడు శాతం మైదాన ప్రాంతం ఇరవై శాతం కొండ ప్రాంతం అలాగే మిగిలిన అరవై శాతం అడవులు ఉండాలి అయితే ఈ అడవులు విస్తీర్ణం పరంగా భారతదేశంలో మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది రెండవ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది అలాగే లాస్ట్ చివరి స్థానంలో హర్యానా ఉంది భారతదేశం మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణము మరియు ముప్పై డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తృతిని కలిగి ఉండటం వలన వివిధ రకాలైన అడవులు వృక్షజాతులు మనం ఇక్కడ చూడవచ్చు భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి పొడవు మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు